ఎలకు బాలిక మూసుకొచ్చావి ఇలాగా. ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ జీవన, యు ఆర్ టూ గుడ్. మీ ఊర్లో పుట్టిన పెద్దవాళ్ళ పేర్లు చెప్పు. మా ఊర్లో అందరు చిన్నగానే పుట్టారు, పుట్టిన తర్వాత పెద్ద అవుతారు, పుట్టిన తర్వాత పెద్ద అవుతారు. చిరాగ్గా ఉన్నావు. ఒకటి నా వెంట పడుతున్నాడు, వాడు తాడు తీయాలి. మేకప్ తీస్తే అయిపోయేదానికి తాడు తీయడం ఎందుకు? కాదు, ఇవన్నీ బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. ఒక మాట చెప్తా, ఓకే? నా మమ్మీ నా డాడీని పెళ్లి చేసుకుంది, ఓకే? నా అత్త నా మామయ్యని పెళ్లి చేసుకుంది, పర్ఫెక్ట్ ఉంది. నన్ను మాత్రం ఎవరినో పెళ్లి చేసుకోమంటున్నారు. నేను కూడా నా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను కదా. హలో భయ్యా, ప్రదీప్ భయ్య, నేను సుధీర్ని. ఏ ఎక్కడున్నా భయ్యా, వెయిటింగ్? అంటే నాకు అర్జెంట్ పడింది, నేను ముంబై వెళ్తున్నాను, ప్రభు దగ్గర ఏదో స్టెప్ కన్ఫ్యూజన్ ఉంది, అంటే నేను వెళ్ళాలి. మరి డీ షూటింగ్ ఎలాగా? నేను ఒక వన్ వీక్ దాకా బిజీ ఉంటా, నేను రాలేను. నేను మళ్ళీ మాట్లాడతా భయ్యా, బై. హలో, ఉంటా, బై. రష్మి, సుధీర్ ఇంకో వారం వరకు రాడంట. ఆడికి ఎవడికో యాస్తి సుధీర్ బిగ్గు దొరికింది, సుధీర్ బిగ్గు దొరికింది. ఒరిజినల్ కంటే బాగున్నా పోయా నువ్వు? రష్మి, నువ్వని చెప్పు. అమ్మో పరపురుష్, అమంగళం ప్రతిగతం అవగాక, అమంగళం ప్రతిగతం అవగాక. నేను వస్తే షాక్ అవ్వండి, నేను సుధీర్ని. ఆ వాయిస్, ఆ స్టైల్. ఆ సుధీర్, ఈ సుధీర్ కాదు, నేనిద్దరు కాదు. రష్మి, అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడత. ఫ్యాబ్యులస్ కొరియోగ్రఫీ అంటే ఫ్యాబ్యులస్ కొరియోగ్రఫీ. You guys just rock the performance. నువ్వేంట్రా డల్ గా ఉన్నావు? ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై గెలిచింది, దానికి డల్ గా ఎందుకున్నావురా? ప్రెస్ ధోని సెంచరీ కొట్టలేదురా? ఇండిపెండెన్స్ డే వచ్చి అందరూ హ్యాపీగా ఉంటే టీవీలో కడ్గం సినిమా రాలేదని ఏడ్చాడంట. మోసం చేశాడు. ఏమైందండి? జస్ట్ గోకేడండి. వాడు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటానండి? ఆపలేకపోయానండి. అవునవును, వాడు రోహిత్ శర్మ అంటాడు, 100 కొట్టేలో పేపర్ లేకపోతే 200 కొట్టేస్తాడు. ఏంటండి సులభ కాంప్లెక్స్ దగ్గర క్యూ ఎక్కువ అయితే కంట్రోల్ చేసుకోలేక అటు ఇటు తిరుగుతున్నట్టు. నయాగరా ఫాల్స్ దగ్గర కూడా నిన్ను తుప్పర్లు పడి ఉండవు సార్. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఎంత చేసినా మీకంటే తక్కువే కదా సార్.
సార్ నేను నిజంగా చాలా అమాయకుని సార్. వాడమాయకుడు ఏంటి సార్? భూకంపం వచ్చి ఇల్లంతా ఊగుతుంటే మంచం మసాజ్ చేస్తాను పులకరించే ఎదవాడు. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. మా ఇంటి ముందు మొత్తం రోడ్డు ఎంత గుంతలు 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 ఉందండి. అది కొత్త రోడ్డు ఏమైనా శాంక్షన్ చేస్తానో వచ్చేసి చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓటును ఉత్తరేసేవా డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర. నేను తీసుకోలేదు. వీడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. తీసుకున్నప్పుడు లేదా డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను ఎందుకు వేయించారండి? మీకు ఓటేసి గెలిపించాక సార్ వీడు ఎంత తీసుకున్నాడు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. ఓటుకు 3,000 అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లలు పోషించడానికి అంటున్నావు ఇలా ఓట్లు కమ్ముకోవడానికి అంటున్నావు రా పిల్లలు? మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ఆ ప్రచారంలో మేము కూడా మీ పిల్లలకు కరిగి కరిగి చేతులు రేఖలు అరిగిపోయారా? ఇదిగో తుపాకీ చావుకు నువ్వెంత దూరమో నేను అంతే దూరం. యాక్షన్. రేయ్ ఫణిభూషణ్ రావ్, తుపాకీ ఇక్కడే ఉందిరా. ఆ తుపాకీ ఏంటో తెలుసా? దాంతో ఏం జరుగుతుందో తెలుసా? అది నిన్ను కాల్చినా నీ గుండెలకి రంధ్రం పడుతుంది, నన్ను కాల్చినా నా గుండెలకి రంధ్రం పడుతుంది. అంతే, నీకెంత భయమో నాకు అంతే భయం. చెప్పు, దాంట్లో 6 గోళీలు ఉంటాయి, కాలిస్తే బ్లడ్ వస్తుంది, ఇవన్నీ ఎవరు చెప్పానడయ్యా నిన్ను? రేయ్ ఫణిభూషణ్ రావ్, చెప్పు, దానిలో తుపాకీలో 6 గోళీ. అమ్మా కడుపు మాట నేను డైలాగ్ చెప్పట్లేదు, నేను తిడుతున్నాను. నేను ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? ఫణిభూషణ్ రావు ఎందుకు వచ్చావయ్యా ఇండస్ట్రీకి? గుండెల్లోన వేగం పెంచావే, కుమ్మంలోకి రోగి తెచ్చావే. ఉంటే ఇంతేనేమోనే, నా ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చెప్తున్నానుకేమింకేమింకేం కావాలే. పాట పాడావా, పాట మాప చెప్పావురా, ఎవరో చెప్తా అంటే హీరోయిన్ వదిలేసి. హీరోయిన్ కూడా చెప్పాలా? హీరోయిన్ కూడా చెప్పాలా? యూత్ అందరూ ఈ పాట చూడడం కోసం థియేటర్ రావాలి. దగ్గరికి కరుస్తున్నాడు. రోలింగ్, యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఎంత భక్తి రసమైనటువంటి పాట. మధురమే ఈ క్షణమే ఓ చెలి అని నేను పాడుతుంటే నువ్వు ఇలా ఇలా కింద డాన్స్ చేస్తావేంటి? వీడు మీలాగే సొంతంగా ఒక్క పని చేసుకోలేడు, స్నానం చేసేటప్పుడు కూడా నేనే వీపురుద్దాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్నతో నన్ను పోల్చొద్దు. నేను ఎప్పుడు నీ చూద్దని వీపురుద్దుచున్నా, కానీ పని మనిషి అయితే రుచిచ్చుకున్నానా? పని మనిషి చేత వీపురు తీసుకుంటున్నారా? అందుకే నాది 200 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతుంది. అదేదో నాకు చెప్తే నేను రుద్దేదాన్ని కదా. ఎలా చేసుకున్నావు డాడీ తింగర్ దాన్ని? అమ్మా అమ్మా ఏంటిరా ఏంటిరా? మీ వాళ్ళు కట్టం పెడతా అన్నారు కదా, ఏమైంది అసలు? ఏమైంది? మీరు మధ్య తరగతిని చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఎందుకండి ఎలా అడిగారు? మధ్యలోనే ఆగిపోతాను. మన శేఖర్ మాస్టర్ జూరో జూలయ్యో గుర్తెల్లేదయ్యో ప్రేమల పడ్డాను తలతో. మా వాడు పెళ్ళి. అరే ఏంటి సుధీర్, బాగా స్లిమ్ అయ్యావు. రన్నింగ్ చేస్తున్నాయి. అవునా? ఎన్ని కిలోమీటర్స్ ఎవ్రీడే? అది వెనకాల తరవాల బట్టి ఉంటుంది మాట, ఎంత దూరం పరిగెడతాడు. మంచి సంబంధం చూసా కదరా. ఏంట్రా మంచి సంబంధం? అది అలా ఆచారం అంటారా? ఏం ఆచారం రా? పెళ్లికి ముందు అమ్మాయిని చూడకూడదు, పెళ్లి అయిన తర్వాత కూడా 1 వీక్ అమ్మాయిని చూడకూడదు. దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తారట. మరి నేనేం చేయాలి? భజన చేసుకోవాలి అప్పుడు దాకా. మైక్ ఆఫ్ చేయండి సార్. కొంచెం అలా కదరా, రేపు పొద్దున్న అమ్మాయిని చూసిన తర్వాత సరే బాగాలేదు దరిద్రంగా ఉందని ఫీల్ అయితే ఏంటి? అవునరా, అది సేమ్ డౌట్. రేపు పొద్దున్న అమ్మాయిని మొహం చూసిన తర్వాత దరిద్రంగా ఫీల్ అయింది పరిస్థితి ఏంటప్పుడు? అదే మా ఫీలింగ్ కూడా అదే.
అమ్మాయిని పిలిపించండి. ఏంట్రా ఐదుగురు తెచ్చాడు, ఐదుగురు ఇచ్చేస్తాడు ఏంటి? నీ గురించి తెలిసి వెల్కమ్ టు సి ద అల్టిమేట్ డాన్స్ షో పిలిచేద్దాం మాస్టర్. ఏ పాప ఎవరికైనా చూపించండి ఏదైందో. అప్పండి 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 సార్కి అసలు డాన్స్ రాదైతే. నేను డాన్స్ షోస్ అన్ని ఫారెన్ లో వేస్తాను, ఇండియా ఇంతవరకు ఒక్క షో కూడా చేయలేదు. ఎవరో పిలవలేదు, పిలవరు కూడా. శేఖర్ మాస్టర్ తెలుసా? నా తమ్ముడు. తమ్ముడు ఏంటి సార్? కూరాల మార్కెట్ వెళ్తుంటే ఒక ముసలావిడ ఒక బుట్ట మోయలేకపోతుంది. అప్పుడు నేను బుట్ట తీసి ఇలా పైన పెట్టాను. ఓకే. ఆ బిట్ తీసుకొని టాప్ లేచిపోతే ఫస్ట్ పార్టిసిపెంట్ సార్. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటి సార్? సిఎన్ పెట్టారు. ఏ డిఎన్ పెడితే చూడలే నువ్వు? ఏ డిఎన్ పెడితే చూడలేదా చేయలేదా? చేసావు కదా. ఇప్పుడు వస్తున్నాడు చిట్టి. ఏ తరుణ్ మాస్టర్ వచ్చారు. తరుణ్ మాస్టర్ ఎక్కడ సార్? ఎక్కడ సార్? మీరు తరుణ్ మాస్టర్ కదా? చిట్టి మాస్టర్ సార్. ఇటుక బట్టిలో ఉన్న నువ్వు చిట్టి అంటరా? దేవుడా తగలబడు తగలబడు డాన్స్ తగలబడు. ఓకే సార్ ఓకే సార్. ఏం చేసి ఏం చేసావు భయ్యా? తగలబెట్టాను సార్. ఎంత చేస్తావు ఒకటే ఎపిసోడ్ భయ్యా. కై కల్లూరి కన్నె పిల్ల మీనా గారి పాటకి శేఖర్ మాస్టర్ చెప్పలేసిన ఏంటి? ఇద్దరిని కవర్ చేయాలి కదా. స్టార్ట్ అయింది బిస్కెట్. సర్లే కానీ ఏ ట్రై వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నా. యూట్యూబ్ లో స్కిట్ల కింద కామెంట్ తీసేయారు. ఏ తిట్లు తప్పేయనా? వద్దులే స్వామి, అక్కడ చూసి కిందకి వెళ్ళాలంటే పడిపోతుంది. నాకు ఆర్పి ట్రావెల్స్. నా ట్రావెల్స్ ఎంత గొప్పది అంటే చంద్రుడి మీదకి మొదట మనిషి అడుగు పెట్టాడు, కానీ వాడిని ఇక్కడ నుంచి అక్కడికి డ్రాప్ చేసింది ఎవరో తెలుసా? నా ఆర్పి ట్రావెల్స్. ఇంకోటి చెప్పమంటారా? తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు అంటారు కదా. ఆ తిరిగి రాని లోకాలకు పంపించే ట్రావెల్స్ ఎవరితో కొట్టావు? నాదే. తిరిగిన లోకాలంటే చచ్చిపోవడం. దీన్ని కొంచెం కవర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, అనంత లోకాలకు వెళ్ళాడు, అనంత లోకాలకు వెళ్ళాడు అంటారు కదా. అబ్బ కవర్ చేస్తా చెప్పి మళ్ళీ కంపు చేస్తాం. అనంత లోకాలు అంటే చచ్చిపోవడమే. I'm still bachelor. ఇంకా పెళ్ళి అవ్వలేదా? నో. ఎందుకు? ఎందుకు మేక్ పెళ్ళి కాలేదా? కాలేదండి. ఎందుకు? ఎందుకు అమ్మా అమ్మా ఈ పొట్ట చూసే కదా. త్రీ టూ టాలెంట్ అనే దానికి ఒక బాడీ ఒక ముక్కు కళ్ళు ఉంటే దట్ ఇస్ విష్ణుప్రియ. టాలెంట్ అంటే ఈ టాలెంట్ కాదు, అవి కాకుండా వేరే టాలెంట్లు చెప్పు, వేరే టాలెంట్లు చెప్పు. సరే ఒక పాట పాడనా. గాలి చిరు గాలి నిన్ను చూసిందవరమ్మా, నేను మీ ఊర్లన్నీ వస్తాను నెక్స్ట్ వీక్ ఒంగోల్ గుంటూరు వస్తాను.
దేవుడి పైన భారం ఎప్పుడు మనకు బాయ్ ఫ్రెండ్ లేనప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలి. అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే. వెళ్ళాము ఇంటికాడ కొట్టేటప్పుడు దేవుడి మీద బాణం వేసి కూర్చుంటాం. రాజువయ్యా మహారాజువయ్యా. ఒరే నీకు ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చిందిరా. నీ తమ్ముని ఆనా నీ తమ్ముని ఆనా. నాకిప్పుడు అర్థమైంది నీకు తమ్ముళ్ళు ఎక్కువ ఎందుకున్నారు. అందరు భజన చేసే గ్యాంగ్ అనమాట. నువ్వు చేసేది మాకెందుకు చెప్తున్నావు నువ్వు చేసేది మాకెందుకు చెప్తున్నావు. ప్రాణవాయువు అని దేని అంటారు. లివింగ్ థింగ్. గాల్లో ఏమేమి ఉంటాయి. పక్షులు ఉంటాయి పక్షులు ఉంటాయి. ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు ఎంతో ఇష్టమైన పోవే పోరే ప్రోగ్రామ్ ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. కానీ ఈ ఉగాది పండుగ ఒక్కరోజు మాత్రం స్పెషల్ ఎపిసోడ్ మీకు కానుకగా రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు. ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ క్యాష్ అంటే రచ్చ, క్యాష్ అంటే రబస, క్యాష్ అంటే ఎంటర్టైన్మెంట్ అట్ట. ఏంటి ప్రియదర్శి ఇలా చెప్ప పెట్టకుండా అలా పెళ్లి చేసేసుకున్నావు నువ్వు. అది జరిగి కూడా చాలవలేదు కదా మేడం. కానీ నన్ను పిలిచారా. దట్స్ ఓకే నెక్స్ట్ టైం అయినా సరే చేసుకునేటప్పుడు పిలు. మీరు అనసూయ హీరో హీరోయిన్ అండి. అనసూయ గారు ఒక చిన్న క్యారెక్టర్ అండి. మీది పెద్ద క్యారెక్టర్ కాదండి. నేను కూడా చిన్న క్యారెక్టర్ నేను కూడా చిన్న క్యారెక్టర్. వాట్ ఆర్ ద పారామీటర్స్ అండి ఆస్కర్ కి వెళ్ళడానికి. అంటే టెక్నికల్ బ్రిలియన్స్ అండి. మొత్తం అంతా తీసేసి దిస్ ఇస్ ఎ టెక్నికల్ బ్రిలియంట్ ఫిల్మ్ అని వేస్తే కుదరదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది. ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్టయితే మన అందరి మీద వచ్చి ఉంటాయి. మీకేమొచ్చింది. పొగరబోతు కమిడియన్. అది ఫేకా. అది ఫేకా. మీకేమొచ్చింది రాహుల్. 500 కోట్ల ఆస్తి 8 మంది భార్యలు. 8 మంది భార్యలు. ఒక ఫేక్ కాల్ చేయాలి. విజయ్ దేవర్ కాంటాక్ట్ చేయండి. డబ్బింగ్ స్టూడియోకి వచ్చిన ఇక్కడ మణిరత్నం సార్ ఉన్నారు. అరే ఇంకొంచెం రారి. అవునండి మీరు జల్పాన్ గురించి ఏదో చెప్పారు. అది అయ్యే ఉంటే నేను ఈ క్యాష్ ప్రోగ్రామ్ వచ్చేవాడిని. అబిడ్లస్ మరి ఇలా చేయను వేరే రకంగా చేస్తాను. అదే అదే ఏవో కొన్ని వీడియోలు కూడా వచ్చినట్టున్నాయి. నాకు త్వరలో పెళ్లి కాబోతుంది ఇలాంటివి దయచేసి మీరు. అవును మీరు ఆర్ఆర్ఆర్ లో రాహుల్ రామకృష్ణ రాజమౌళి అని విన్నాం. మీరు ఇక్కడ మాట్లాడుకుంది తర్వాత సార్ అక్కడ నన్ను సెట్ మీద వేసుకుంటారు. రాజమౌళి గారు ఎవరేమన్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ మనమే, ప్రీ రిలీజ్ ఈవెంట్ మనమే. 3000 రూపాయలు 30 బీర్లు నా డైలాగ్. మీకు ఎలాగండి ఈ డైలాగ్ రాయాలనిపించింది. దర్శిని కొంచెం స్టడీ చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ అని చెప్పినప్పుడు అరే అటు ఇటు పోయి నా కొంపలు ఎడగొడతావు. మనకి నేల టికెట్ లో సినిమా చూసే వాళ్ళకి బాల్కనీలో సినిమా చూసే వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపించండి మాకు. ఏ పేపర్ లేకురిబే. బాలకృష్ణ గారి సినిమా వస్తుంది. జై బాలయ్య. జై బాలయ్య. పేపర్ లో పెళ్లి చూపులు సినిమా ప్రియదర్శి నా చావు నేను చేస్తాను రమై. పక్కకున్న పొడగోడే కూడా రా అవలగానే తీరున్నాడు. నీ ముఖం ఆన్లగానే ఉంది రసుడు నీకి. అలూన్ భాస్కర్ అంటే వాళ్ళ డైరెక్టర్. ఏమున్నదరా సినిమా బోర్ కొడుతుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ కి వచ్చేయండి. ఐ థింక్ ఇట్స్ ఆడీ 4 కదా. ఆడీ లేదు బాడీ లేదు రండి. మన ఫస్ట్ కంటెస్టెంట్ పిలుస్తున్నా. అతను రెకమెండేషన్ క్యాండిడేట్. రెకమెండేషన్ టాలెంట్ ఎవరు మన టాలెంట్ ఉంటేస్తారు. నీకుంటే ఇచ్చారు మరి నీకు జడ్జి పోస్ట్. Yeah, 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 yeah
ఏం చేస్తారు? దోశలు వేస్తారు. మీరు సాటి మగవాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మద్యపానం నిషేధం చేద్దాం అనుకుంటున్నారు. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే బాబా గారు మీలో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి? కొవ్వు కొవ్వు. నెక్స్ట్ మీ సినిమాలో క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ కి ఎవరిస్తున్నారు అడుగుదాం. నేనే చేసుకుంటున్నాను, నేనే చేసుకుంటున్నాను. ఫసక్ అంటే మీనింగ్ ఏంటి బాబాజీ? సడన్ గా ఒక 90 ml తీర్థం నోట్లో పోయిందంటే ఏమంటారు? ఫసక్ అంటాను, ఫసక్ అంటాను. ఉత్తమ గ్రీన్ చీర అవార్డ్. ఉత్తమ పొడుగు జుట్టు అవార్డ్. ఉత్తమ కళ్ళ జోడు అవార్డ్. గత కొన్ని సంవత్సరాలుగా నేను పుట్టక ముందు నుంచి, పుట్టిన తర్వాత నెక్స్ట్ నా పిల్లలు పుట్టబోతున్నారు, సుమా అక్క యాంకరింగ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ బెస్ట్ యాంకర్ అవార్డు.